ఏ రిలేషన్షిప్ అయినా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ కమిట్మెంట్తో ఉంటే అది ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంతకాలమైనా ఆ రిలేషన్షిప్ ఎంతో కాలం నిలుస్తుంది అని నటి గౌతమి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. గౌతమి కమల్ హాసన్ పెళ్లి కాకుండానే మన సాంప్రదాయానికి వ్యతిరేకంగా కలిసి ఉంటున్నారు. పెళ్ళి ఒక కమిటెడ్ రిలేషన్షిప్, ఇది కాకుండా ఏ రిలేషన్షిప్ అయినా సరే మ్యూచువల్ రెస్పెక్ట్ లేకపోతే అది ఒక పెద్ద మిస్టేక్. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు పడుతున్న టార్చర్ వింటున్నప్పుడు ఓ మై గాడ్ ఇలా జరుగుతుందా అనుకుంటాం. ఇలాంటి కథలను ఊహించలేము. కన్న తల్లిదండ్రులు ఇలా చేస్తారా అని అనిపించినప్పుడు అప్పుడు ఈ రిలేషన్షిప్ ఎక్కడికి పోయింది అని క్వశ్చన్ చేశారు నటి గౌతమి. ఏ రిలేషన్షిప్కైనా అవతల మనిషికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, లవ్ ఉండాలి. అది లేనప్పుడు బ్రేకింగ్ ఈజ్ వెరీ ఈజీ. నాకు కమల్ హాసన్ గారికి మధ్య అదే జరిగింది. శృతి హసన్కి నాకు పడలేదు, అందుకే విడిపోయామని రకరకాల కథనాలు ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శృతి ఈజ్ ఎ కిడ్, షీ డజంట్ నో ఎనీథింగ్, నా పెద్దరికం, నా ఎబిలిటీ అన్నీ ఇప్పుడు వర్క్ చేశాయి, ఇట్స్ బెటర్ అనుకున్నాను, అందుకే లాయల్గా వచ్చేసాను. నేను తప్పు డెసిషన్ తీసుకున్నప్పుడే నాకు తెలుసు దీని ఇంపాక్ట్ నా ఫ్యూచర్ జీవితం మీద ఎలా ఉంటుంది అన్నది. అందుకే నా కూతురు సుబ్బలక్ష్మి ఇప్పుడు 12th ఫినిష్ చేసే కాలేజీలోకి వచ్చింది. షీఈస్ వెరీ ఫర్మ్ ఆన్ హర్ డెసిషన్స్ అన్నారు గౌతమి. నాకు తెలిసి మనుషులు ఎదుగుతున్న కొద్దీ మారిపోతూ ఉంటారు. ఒక మెచ్యూర్డ్ వ్యక్తిగా ఏ డెసిషన్ తీసుకున్నా దానికి బాధ్యులు వాళ్లే. దాంతోపాటు ఇంకొక నిజం కూడా ఉంది, మనుషులు మారిపోతూ ఉంటారు. నేను, నా భర్త సందీప్ భాటియా గారు మేమిద్దరం ఒక డైరెక్షన్లో వెళదాం అనుకున్నాం, కానీ అది జరగలేదు, మా డైరెక్షన్స్ వేరయ్యాయి, అందుకే విడిపోయాము అన్నారు. నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా అదే కామన్ సెన్స్తో అర్థం చేసుకుని కమల్ సార్ సహాయంతో బయటకు వచ్చాను. మా పేరెంట్స్ కూడా డాక్టర్స్, ఫాదర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ మదర్ ప్యాథాలజిస్ట్. సో హెల్త్ పట్ల నా అప్రోచ్ పాజిటివ్గా ఉండేది. జీవితంలో మెచ్యూరిటీ వచ్చాక పాస్ట్లో చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా వైజ్ డెసిషన్స్ ఇప్పుడు తీసుకుంటున్నాను, బాధలోనే పరిష్కారం వెతుక్కుంటున్నాను అన్నారు గౌతమి.